ఈరోజు ఈ వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు డ్వాక్రా మహిళలకు ఉన్నటువంటి 26000 కోట్ల రూపాయల అప్పుల్ని మే అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సంవత్సరాల్లో మీకు వాటిని మీరు బ్యాంకులకి కట్టుకోండి వాటిని మీ చేతులకు ఇచ్చేటువంటి బాధ్యత నాదని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు చెప్పినటువంటి మాట కట్టుబడి ఈ సంవత్సరం రెండో విడత మొదటి విడత రెండో విడత కలిపి దాదాపు సగం అంటే 13000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల చేతులకి మరి రాష్ట్ర ప్రభుత్వ సంపదని ఇచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ కార్యక్రమం జరుగుతూ ఉండగా మనకి ఒక పకటాక్షి గారు పెట్టల ద్వారా చంద్రబాబు నాయుడు పార్టీ హౌస్లో మీటింగ్ పెట్టి చెప్తున్నాడు ఈ డ్వాక్రా మహిళల్ని కనిపెట్టిందే నేను ప్రవేశపెట్టిందే నేను డ్వాక్రా గ్రూపుల్ని భారతదేశానికి పరిచయం చేసినటువంటి వ్యక్తిని నేనని చెప్పి సొల్లు కబుర్లు చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు డ్వాక్రా గ్రూపులను ప్రవేశపెట్టాల భారతదేశంలో పివి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా ఉండగా ఆయన తీసుకొచ్చినటువంటి ఈ డ్వాక్రా సంఘాలు డ్వాక్రా గ్రూపులు వీళ్ళకి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించినటువంటి కార్యక్రమం చేసింది పివి నరసింహారావు అయితే 2014 ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళల్ని ఏ రకంగా మోసం చేయొచ్చు అన్నటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మీరు నాకు ఓటేయండి మీకు ఉన్నటువంటి రుణాలను పూర్తిగా రద్దు చేస్తాను మొట్టమొదటి సంతకం పెడతానని చెప్పి వడ్డీలు పావులా వడ్డీ ఉన్నటువంటి రుణాలని రూపాయి వడ్డీకి తీసుకొచ్చి మీ దగ్గర అసలు వడ్డీ కూడా వసూలు చేసినటువంటి ఈ దేశంలోనే డ్వాక్రా సంఘాలను మోసం చేసినటువంటి గజ మోసగాడు ఎవడన్నా ఉన్నాడు వాడే చంద్రబాబు నాయుడు ఈ చంద్రబాబు నాయుడికి సిగ్గు శరణం లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట కోసం రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు సాగరించకపోయినా కూడా 13000 కోట్ల రూపాయలు రెండు దఫాల డ్వాక్రా మహిళలకు రుణాలను రద్దు చేసి వాళ్ళ చేతులకు డబ్బులు ఇస్తాయంటే వారోలైనటువంటి దుర్మార్గుడు చెప్తున్నాడు నేనే డ్వాక్రా సంఘాలు కనిపెట్టాను నేనే డ్వాక్రా మహిళలను తీసుకొచ్చాను వాళ్ళని ఉద్ధరించానని చెప్పి భారతదేశ చరిత్రలో డ్వాక్రా సంఘాలు అక్క చెల్లెలను మోసం చేసినటువంటి మోసగాడిగా చంద్రబాబు నాయుడు సువర్ణాక్షరాలతో లిఖించబడతాడు ఈరోజు అనేక కార్యక్రమాలు అమ్మఒడి కావచ్చు ఆసరా కావచ్చు చేయూత కావచ్చు 30 లక్షల మంది పేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు నిర్మించేటువంటి కార్యక్రమం కావచ్చు అనేక కార్యక్రమాలని తీసుకొచ్చి దిగ్విజయంగా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు ఎన్నికలు రాగానే రకరకాల వాగ్దానాలు రకరకాల మాటలు చెప్పేవాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ ఒక్కటి కూడా పట్టించుకున్నటువంటి పాపంలో మన చాలా సంవత్సరాలు 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు మోసాలకి బలైపోయినటువంటి వ్యక్తులు ఇక్కడ మన అందరం కూడా ఉన్నాం ఈరోజు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి 2 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాల్లో ఏదో రకంగా ప్రజలను మోసం చేయాలి మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి చంద్రబాబు నాయుడు సారథ్యంలో కొంతమంది దొంగలు కొంతమంది రాజకీయ నిరుద్యోగులు ఇప్పటికే పర్యటనలు అని చెప్పి ప్రాంతాలు తిరుగుతా దొంగ మాటలు చెప్తా మరి ప్రజలు నమ్మించేటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టారు దాంతో మన జిల్లాలో పచ్చి మోసగాడు ఎవడన్నా ఉన్నాడంటే మీకు శాసనసభ్యులుగా పనిచేసినటువంటి దేవినేని ఉమాగాడు వాడు ప్రెస్ మీట్ పెట్టి సొల్లు పోరాడని చెప్తాడు నేను వంశీ రకరకాల ఫోన్ల నుంచి వాడి ఫోన్ కొడతాం మాట్లాడదామని ఎత్తడో మా ఫోన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాడు కనీసం మంత్రులు శాసనసభ్యులు ఫోన్ చేసి నువ్వు చెప్పింది అబద్ధం నిన్ను రమ్మంటే నువ్వు రాలేకపోతే మేము వస్తామని చెప్పి చెప్దామన్నా కూడా ఫోన్ ఎత్తనటువంటి చౌట దగ్గరమే ఇక్కడ ఉన్నటువంటి ఉమాగాడు
వీడు జిల్లా అంతా కూడా తిరిగి లేనిపోయినటువంటి మాటలు ఎక్కడెక్కడో చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి అబద్ధాలకి ఇంకో 10 అబద్ధాలు కలిపి మరి ప్రజలకు చెప్పేటువంటి పరిస్థితిలో ఈ సన్నాసు ఉన్నాడు. మొన్న కలెక్టర్ గారు స్పందన కార్యక్రమం ప్రతి సోమవారం పెడతారు, 2 వారాలు నడం 3 వారాలు నడో అది కలెక్టర్ గారు లేరనుకుంటారు. రోజు మిగిలినటువంటి అధికారులందరూ ఉండగా ఆ కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ కెళ్ళి అధికారం శాస్త్రం కాదు, భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది, ఇవన్నీ పిట్టకథలు చెప్పి మీ అంతు చూస్తా మీ సంగతి తెలుస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఈసారి అధికారుల దగ్గరికి వచ్చి కనుక ఈ ఉమాగాడి కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చెకోడి గాళ్ళు పొగోడి గాళ్ళు కనుక బెదిరిస్తే మీరు భయపడకుండా కేసులు పెట్టండి. తప్పకుండా దేవుని ఉమాగాడిని మా కృష్ణరాజా మా రఘన్న సారథ్యంలో 9 రోజుల 10 రోజుల్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో పడుకోబెట్టినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ వసంత కృష్ణరాజాకి ఆయన తండ్రి శాసనసభ్యుడిగా హోమ్ మినిస్టర్గా అనేక పదవుల్లో ఉన్నారు. కేపీ కూడా హైదరాబాద్లో అనేక రకాలైనటువంటి వ్యాపారాలు చేసి రియల్ ఎస్టేట్లో కోటానుకోట్లు డబ్బు సంపాదించుకుని ఈ పక్కన ఉన్నటువంటి గుంటూరులో స్పిన్నింగ్ మిల్లు పెట్టి 100 కోట్ల రూపాయలు 100 ఎకరాల్లో 400 కోట్ల రూపాయలు పెట్టుబడితో స్పిన్నింగ్ మిల్లు రాష్ట్రంలోనే అతిపెద్ద స్పిన్నింగ్ మిల్లు పెట్టి అతను ప్రజాసేవ చేయాలని చెప్పి తండ్రి నడిపినటువంటి బాటలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పనిచేయాలని చెప్పి ఆయన వస్తే ఇక్కడ గ్రావిలు అమ్ముకున్నాడు అంటాడు, మట్టి అమ్ముకున్నాడు అంటాడు, కంకర అమ్ముకున్నాడని చెబుతాడు. ఇటువంటి సన్నాసి కార్యక్రమాలు చేసినటువంటి అవసరం ఉమాగాడికి ఉంటుంది కానీ మరి కృష్ణప్రసాద్కి ఉండదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాలి. అదేవిధంగా గొల్లపూడికి శాసనసభ్యుడు మా రఘన్న ఇక్కడ మంత్రి మా రఘన్న కలెక్టర్ రఘన్న రఘన్న ఎంపీ కూడా ఆయనే, ముఖ్యమంత్రి కూడా ఆయనే. మేమందరం కనుక భయపడి మళ్ళీ ఆమె వెళ్ళి ముఖ్యమంత్రి గారికి ఏం కంప్లైంట్ చేస్తాడా అని చెప్పి మనసులో ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా రఘు చెప్పింది శిరస వహించక తప్పనటువంటి పరిస్థితి తప్పకుండా చేస్తాం. ముఖ్యమంత్రి గారికి ఆయన మీద విపరీతమైనటువంటి ప్రేమ, ఎందుకంటే ఆయన ఈరోజు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడని కాదు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో మరి ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వచ్చినటువంటి నిమిషంలోనే మరి రఘు కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నడిచి దాదాపు 10 సంవత్సరాలు ఆయన పడినటువంటి ప్రతి కష్టంలోనూ ఆయన చేసినటువంటి ప్రతి కార్యక్రమంలోనూ అన్నిటికన్నా ముందు మరి రఘు నడిచి ఆయనకి దారి చూపించి ఎటువంటి ఇబ్బందులు అంటే లేకుండా నడిపినటువంటి వ్యక్తి రఘు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి రఘన్ అంటే కుటుంబ సభ్యుడితోనే సమానం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారేమో ఇష్టంతో రఘు చెప్పింది కాదండో, మేమందరమేమో భయంతో ఆయన చెప్పింది కాదనేటువంటి పరిస్థితి ఉండదో. తప్పకుండా ఈ గొల్లపూడి గ్రామంలో 10కి 10 తెలుగుదేశానికి కంచుకోట, ఎప్పుడో ఇక్కడ తెలుగుదేశం తప్పించి కాంగ్రెస్ గెలవలేదని చెబుతారు. చాలా మంది తెలుగుదేశం పార్టీ సన్నాసులకు తెలవనటువంటి విషయం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అనుకుంటారు పిచ్చోళ్ళు, అనుకుని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గెలవలేదని చెబుతారు. కాంగ్రెస్ పార్టీ అది డిఫాల్టర్ పార్టీ, అది గెలవనటువంటి నియోజకవర్గాలు సర్పంచులు ఎంపార్టీసీలు ఈ రాష్ట్రంలో కొన్ని వేలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది తెలుగుదేశం కన్నా బలమైనటువంటి మాస్ ఇమేజ్ ఉన్నటువంటి చెప్పినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి అన్ని రకాలైనటువంటి అంగుల ఆర్భాటాలు ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీకి నాయకుడు ఆ పార్టీని నడిపించేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అది కుప్పమా పులివెన్నల మైలవరమా గుడివాడ బెదవాడ అన్నటువంటి సంబంధం ఉండదు. ఎక్కడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది, ఎందుకంటే ప్రజల ఆశీస్సులో దేవుడి ఆశీస్సులో ఈ పార్టీ ఉన్నాయి కాబట్టి. తప్పకుండా ఈ గొల్లపూడి గ్రామానికి రఘురామ్ గారు చెప్పినటువంటి ప్రతి కార్యక్రమాన్ని మేము కానీ జిల్లా అధికారులు కానీ ఇక్కడ చేయడానికి ముందుంటామని చెప్పి
మరకన్నా శాసిస్తాడు మేము అమలు చేస్తాం అని చెప్పి ఎన్నిచేస్తా అని అంతా లేట్ అయినా కూడా మేడమ్ తల్లులందరూ కూడా మరి కదలకుండా ఉన్నారు అందరికీ మరి భోజనాలు ఏర్పాట్లు చేశారు మీరందరూ కూడా భోజనం చేసి వెళ్ళమని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా ఇప్పుడు పేర్నాని గారు రెండు నిమిషాల్లో ముగిస్తే మరి భోజనాలు అయిపోయినాయి కాబట్టి తొందరగా అవచేయమని చెప్పి కోరుతాను